అసలుకి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు ఒక దేశవ్యాప్తంగా సంచలనం, ఎక్కడా లేని విధంగా 82% పైన పోలింగ్ జరగటం అయితే జరిగింది. ఎలా చూడవచ్చు అంటారు ఈ పోలింగ్ శాతాన్ని? ఈ ఇంత పోలింగ్ జరగడానికి కారణం ఏంటంటే, మేము జగన్మోహన్ రెడ్డి పనితీరు, ఆయన చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి పనులు, రాజధాని మూడు రాజధాని నిర్ణయం తీసుకోవటం, పోలవరం ఆపేయటం, ఇలాంటి పనులని అభివృద్ధి లేకపోవటం, ఓన్లీ డబ్బులు ఇచ్చి జనం చేత ఓట్లు వేయించుకునే ఒక దృక్పథం తోటి చూశాడు ఆయన జనాన్ని. కానీ దానికి ప్రతిఫలంగానే జనం అందరూ ఇది మనకి ఇది అసలు ఇది అభివృద్ధికి అసలు ఇతను ముఖ్యమంత్రిగా పనికిరాడనే ఉద్దేశంతో ప్రతి వ్యక్తి కూడా టయానికి వెళ్ళి ఓటేశారు. కానీ ఇక్కడ ముఖ్యంగా ముఖ్యమంత్రి కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే, పెరిగిన ఓటింగ్ శాతంతో ప్రతిపక్షాలకు బుద్ధి రాబోతుంది, ఈసారి 175కి 175 మేము గెలవబోతున్నాము అనే మాట అయితే అంటున్నారు కదా సార్? ఎప్పుడైనా పెరిగిన పోలింగ్ శాతం పెరుగుతుంది అంటే అది ఆపోజిషన్కి ఎప్పుడైనా ప్లస్ అవుతుంది, అది వాళ్ళు తెలుసుకోకపోవటం వాళ్ళ తప్పు. అది మరి ఇక్కడ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మరి మొన్న లండన్ వెళ్ళబోయే ముందర కూడా ఒక వాళ్ళ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, ఈసారి 151 పైన మనం కొట్టబోతున్నాం, ఫ్యాన్ గాలి బలంగా ఢిల్లీకి తగలబోతుంది అనే మాట అయితే మాట్లాడారు కదండి. చెప్పుకోవచ్చు 150 చెప్పుకోవచ్చు, లేకపోతే 175 చెప్పుకోవచ్చు. ఇప్పుడు 175 అన్నాడు, అంతకుముందు మనం కాదన్నామా? రేపు వచ్చేది మాత్రం తెలుగుదేశం పార్టీ గవర్నమెంటు 130 నుంచి 140 సీట్లతో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది కూటమి. మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఈ వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లు, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలతోటి మహిళలందరూ ఎంతో సంతృప్తి చెంది మహిళల ఓటింగ్ శాతం పెరిగింది, అది మాకే లాభం చేకూరుస్తుంది అనే మాట అయితే చెప్తున్నారు కదా, అది జరిగే పనే అంటారా? అసలు ఒక్కడ చెప్పాలని సంక్షేమం అనేది రాష్ట్రంలో వచ్చే ఇన్కమ్లో ఒక పావలా ఉండాలి, కానీ ఏదో డబ్బులు ఇచ్చి జనం చేత జనం సంక్షేమం చేస్తా అంటే అది అసలు అది ఇంత ముందోళ్ళు కనుక ఇక్కడ చేస్తే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఇక్కడ ఈ రోడ్డు ఇక్కడ ఉండేది కదా తిరగడానికి. సంక్షేమం అనేది పావలే ఉండాలి, అభివృద్ధే ఉండాలి 30. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క పర్సెంట్ కూడా అభివృద్ధి చేయలే. అసలు అభివృద్ధి అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా సార్ వాళ్ళు. 4 రోడ్లు వేసి 4 బిల్డింగ్లు కట్టినంత మాత్రం అభివృద్ధి కాదు, అది 4 డబ్బులు ఇచ్చినా సరే అది ఆర్థికంగా అభివృద్ధి చెందటమే కదా అంటున్నారు కదా. అంటే అభివృద్ధి అంటే కూడా ఏందో తెలియనటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకోవటం మని పిచ్చిదానం మన అవివేకం. అభివృద్ధి అంటే ఏందో తెలియని ముఖ్యమంత్రిని కూడా ఎన్నుకున్నామంటే అది మని పిచ్చిదానం. అది అంటే ఆయన చెబుతున్న అభివృద్ధి 4 డబ్బులు వేసినా అది ఆర్థికంగా వాళ్ళకి అభివృద్ధి చేసి చెప్పాడు నిన్న నా అసెంబ్లీలో. ఒక అభివృద్ధి అంటే ఏందో ఒక నిర్వచనం చెప్పాడు ముఖ్యమంత్రి గారు, నిన్న లేనిది వాళ్ళు ఉండదు అభివృద్ధి అన్నాడు. మాకు మా ఊరికి పక్క ఊరికి అంతకుముందు రోడ్డు ఉంది, ఈరోజు లేదు, అది అభివృద్ధి అనుకోవాలి. అంతకుముందు రాజధాని కడతా ఉన్నారు, అది ఆపేశారు, అది అభివృద్ధేనా? పోలవరం కడతా ఉన్నారు, ఇప్పుడు ఆపేశారు, అభివృద్ధి ఆయన దృష్టిలో అది అభివృద్ధి అంటే? అంతకుముందు ప్రజావేదిక ఉంది, ఈయన వచ్చినాక లేదు, అది అభివృద్ధి అంటే? అభివృద్ధి అంటే ఏందో కూడా తెలియనటువంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నాం. అది ముఖ్యంగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన హింస, అది ఎలక్షన్ రోజు హింస జరగడం అనేది సర్వసాధారణంగా ఎక్కడో చూస్తూ ఉంటాం మనం. మరీ ముఖ్యంగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 3-4 రోజులు ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో హింస జరుగుతూనే ఉంది, ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని? ఇప్పుడు మనం కొత్తగా అనుకునేది ఏం లేదు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అది ఫస్ట్ నుంచి ఉండే అలవాటే. ఆ అలవాటు ప్రకారమే వాళ్ళు చేశారు, ఇలా కొత్తగా ఏం చేయలేదు వాళ్ళు. వాళ్ళు ఇంతకుముందు చాలా చేశారు ఇలాంటివి, వాళ్ళు చేసేది ఇదే. ఎందువల్ల అంటారు ఇంత హింస చెలరేగడానికి గల ప్రధాన కారణమే లెక్క? వాళ్ళకి ఓట్లు వేస్తేనే ప్రశాంతం జరిగింది, వాళ్ళు ఓట్లు అయిపోతే ఏదో హింస సృష్టిస్తారు అంతే. ఇప్పుడు మహిళలందరూ ప్రధానంగా ఇందాక నేను అడిగాను మిమ్మల్ని ఆల్రెడీ దీని గురించి, మహిళల ఓటింగ్ శాతం పెరగటం మాకే లాభం చేకూరుస్తుంది అనే మాట అయితే వాళ్ళు ప్రధానంగా వినిపిస్తున్న మాట, అసలుకి దీన్ని ఎలా చూడాలంటారు? మహిళల్లో కూడా 3 రకాలు ఉంటారు, ఒకే రకం మహిళలు అందరూ కూడా ఆయన కేరు. అది బిలో ప్రావర్టీ లోపు వాళ్ళు, ఎవరన్నా ఒకటి ఎడ్యుకేషన్ లేని వాళ్ళు వేసారంటే నేను ఒప్పుకుంటా పావాలా. పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు చదువుకున్న వాళ్ళు, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేపిచ్చారు ఓటు తెలుగుదేశం పార్టీకి. ఆడపిల్లలే, మగవాళ్ళు కాదు, ఆడపిల్లలు చదువుకునే 30 సంవత్సరాల వాళ్ళు, వాళ్ళ తల్లి తండ్రి చెప్పి తెలుగుదేశం పార్టీకి ఓటేయించారు. మనం చంద్రబాబు నాయుడు వస్తేనే మనకి రాష్ట్రం అభివృద్ధి అయిద్దని. అందువల్ల మహిళలందరూ ఆయన కేసులు అనుకోవడానికి లేదు, చాలా మంది తెలుగుదేశానికి కేసులు. ఇందాక మీరు అన్నారు అభివృద్ధిలో పావులా శాతమే మనకి సంక్షేమ పథకాలు ఉండాలి అని అంటున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే కనుక, నేను ఇస్తున్న సంక్షేమ పథకాలు సంవత్సరానికి 78,000 కోట్లు ఉంటాయి అనక, చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన 110,000 కోట్ల దాకా అవుతున్నాయి, ఎలా ఇవ్వగలుగుతాడు ఆయన? అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సంక్షేమ పథకాలే అధికంగా ఉన్నాయి కదా మరి. ఏమండి ఇలా ఎట్ట ఉంది, ఎట్ట తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని? ఇప్పుడు మీ పిల్లలకు రోజు 10 రూపాయలు ఇస్తే తర్వాత వచ్చి అబ్బాయి ఇది మంచి పద్ధతి కాదంటే మీ పిల్లడు ఊరుకుంటాడా? అట్లా తయారు చేశాడు. అందుకని తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కూడా చెప్పాల్సి వచ్చింది, కానీ ఇది అసలు అది కరెక్టే కాదు. సంక్షేమ పథకాలు ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, అంతేగాని ప్రతివాడికి 40 ఏళ్ళవాడికి 50 ఏళ్ళవాడికి సంక్షేమం ఇచ్చుకుంటా పోతే రాష్ట్ర అభివృద్ధి అంటే ఆయన ఎప్పుడు ఎత్తుండాలి, వీళ్ళు అడుక్కొని ఉండాలి, అదే ఆయన ఉద్దేశం.
అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అలవాటు చేశారంటారా మరి? కేవలం 100% అంతకుముందు సంక్షేమం ఉంది, ఉండాలి, ఉండొద్దని మేము అంటలా, కానీ అది ఒక దానికి ఒక లిమిట్ ఉంది, పావలా ఉండాలి. రూపాయి అభివృద్ధి, రూపాయి సంపాదన ఉంటే రాష్ట్రంలో పావలా సంక్షేమం ఉండాలి, ముప్పావల అభివృద్ధి ఉండాలి. కానీ ఈయన ఏం చేశాడు, 30 కాదు 90 సంక్షేమం చేశాడు, 10 కూడా అభివృద్ధి చేయలే. అది ఈయన చేసిన మైనస్ రాష్ట్రానికి. సంక్షేమ ఫలాలైనా సక్రమంగా ప్రతి ఒక్కరికి అందని అంటారా మరి? అసలు ఎట్టంతండి ఆ సంక్షేమ పథకాలు సక్రమంగా రాష్ట్రం మొత్తం ఆయనే ఒక ధరించి ఆ రాష్ట్రమే అమ్మాలి. ఆయన చెప్పిన ఎక్కడ 3,000 కడికిచ్చినా రాష్ట్రమే అమ్మాలి, ఎవరికి రావు సక్రంగా. కాకపోతే 100 పేర్లు చెబుతారు, 60-70 మందికి ఇస్తారు. ఇప్పుడు 60-70 మందికైనా సరే నేను నికరంగా అందించాను కదా అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదన. ఓకే, ఇప్పుడు అందించిన వాళ్ళందరూ ఎదువరికి ఆయన కేసు వాళ్ళు ఇవ్వాలి, కొత్తగా వేసేది ఏం లేదు. ఎదువరికి ఆయన కొండవాళ్ళు వేసారు, 40% ఆయన ఓటింగ్ ఉంది, దాంట్లో వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం రాలే వాళ్ళు. ఇకముందు వాళ్ళందరూ తెలుగుదేశానికైతే ఈయనకి ఇచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ అంతకుముందు ఆయన కేసిన వాళ్ళే, ఇవాళ కొత్తగా వేసేది లేదు ఆయన. ముఖ్యంగా ఈసారి ఎలక్షన్స్లో, ఇప్పుడు మొన్న జరిగిన 13వ తారీఖు ఎలక్షన్స్లో ఓటింగ్ని ప్రభావితం చేసిన అంశాలు ఏమనుకోవచ్చు అంటారు? మెయిన్ అభివృద్ధి లేదండి, ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా మూడు రాజధానులు నిన్న ఎప్పుడైతే తీసుకురాడో ఆయన పత్రం అప్పుడే స్టార్ట్ అయింది. పోలవరాన్ని ఎప్పుడైతే ఆపేశాడో అప్పుడే ఆయన పత్రం స్టార్ట్ అయింది. అభివృద్ధి అనేది ఒకసారి నుండి చేయాలి, కానీ ఇప్పుడు బిల్డింగ్ 3 కడతానన్నాడు. మా ఊళ్ళో రైతు భరోసా కేంద్రం కట్టాడు ఆయనే, మరి ఎక్కడో తీసుకెళ్ళి మా బజాన్ కట్టమంటున్నాం మేము. ఆయన ఆ బజాన్ కడితే మాకేం అభివృద్ధి? మా ఊళ్ళో మా బజాన్ కట్టమనండి, ఇంకోటి ఇంకో బజాన్ కట్టమంటాడు, అది అభివృద్ధా? బిల్డింగ్ కట్టంగానే అభివృద్ధి అయిద్దా? చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉండి కియా అనంతపురంలో పెట్టాడు, అది అభివృద్ధి అంటే? అమరావతిలో చంద్రబాబు నాయుడు ఉండి రాజధాని పెట్టుకొని అనంతపురంలో కియా కంపెనీ కట్టాడు, అది అభివృద్ధి అంటే? ఎక్కడైనా కట్టవచ్చు అంటే రాజధాని ఒకటే ఉండాలి, అభివృద్ధి మాత్రం వికేంద్రీకరణ జరగాలి. కానీ బిల్డింగ్లు కాదు వికేంద్రీకరణ జరిగేది, అభివృద్ధి అనేది జరగాలి, 100% జరగాలి అది. కానీ ముఖ్యమంత్రి ఒకసారిటే కూర్చోవాలి, మొత్తం ఫంక్షన్ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుంటే అక్కడ సెంటర్లో ఉండాలి. ఒక మనిషి మనం బజార్కి వెళ్తే పట్టణం బజార్ అయితే అన్ని వస్తువులు దొరుకుతాయి, ఏడు ఈ గుంటూరులో ఒకటి, విజయవాడలో ఒకటి, మద్రాసులో ఒకటి అంటే అంటే ఎంత ఇబ్బంది అవుతుంది అతనికి? అట్నే ఉండదు ఈ 3 రాజధానులు ఎవరు అనేది. ముఖ్యంగా ఈసారి మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక ఒకవేళ గనక ప్రభుత్వం మారిపోతే గనక మారటానికి గల ప్రధాన కారణాలు అంటే ఈ ఓటింగ్ని ప్రభావితం చేసిన కారణాల్లో జాబ్స్ అనేది ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా? అసలు జాబు లేదు, ఆయన ఇవ్వలేదు కూడా. ఆయన ఇచ్చిన 2,60,000 జాబులు అంటున్నాడు కదా, ఈ 2,60,000 జీవితాలు స్పాయిల్ చేసినట్టే జగన్మోహన్ రెడ్డి. ఈయన ఇచ్చే 5,000 రూపాయలు కనుక ఇంకొక 5 సంవత్సరాలు వాళ్ళు పనిచేస్తే వాళ్ళ జీవితాలు స్పాయిల్ అయిపోయినట్టే. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 10,000 ఇస్తామంటున్నారు కదండి? 10,000 చంద్రబాబు నాయుడు 10,000 ఇస్తారు, వాళ్ళ స్కిల్ పెంచి వాళ్ళకి అవసరమైతే 25,000 రూపాయలు జాబ్ వచ్చినట్టు చేస్తారు, 10,000 ఉంచుతానలా జగన్మోహన్ రెడ్డి లాగా. అర్థం కాలేదు, అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కళ్ళకి 10,000 ఇస్తా, ఈ లోపు మీరు చేస్తామంటే మీకు స్కిల్ పెంచుకునే ఇది పెడతా నేను, దాంట్లో స్కిల్ నేర్చుకొని మీరు 25,000 శాలరీకి పోయేటట్టు చేస్తానన్నాడు. అంతే ఈ 10,000 మిమ్మల్ని జీవితం మొత్తం చేయమన్నా. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంది, ఈ 5,000 చేయమంటున్నాడు. ఇదే ప్రధానంగా యువతే ప్రధాన కారణం అనుకోవచ్చు. ప్రధాన కారణం అమరావతి ఒకటి, రాజధాని ఒకటి, పోలవరం ఒకటి, ఈ 3 ప్రధాన కారణాలు. సంక్షేమం అనేది రాష్ట్రాన్ని నాశనం చే రోడ్లు మెయిన్, పల్లెటూళ్ళు ఎక్కడ ఒక్క రోడ్డు లేదు, అది ఈ 4 కారణాల వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు.